अंदर की नमस्कार ना पेर बुद्धा ईश्वरराव मादी पेदनापल्ली ग्राम ఏలేశ్వరం मंडलम तूर्पु गोदावरी जिल्ला नेनु प्रकृति व्यवसाय पद्धत पाटिस्तू अंदुलो भागंगाने नाडप यूनिट निर्मिंचुकुन्नानु नाडप यूनिट निंपडानिकि कावाल्सिन पदार्थमुलु पशुवुलु तिननि मुल्लु लेनि కొల్లగలిగి సన్నని కొమ్మలతో ఉన్న ఏ మొక్క అయినా నాడప్ యూనిట్ నింపడానికి ఉపయోగించుకోవచ్చు. నాడప్ యూనిట్ నింపడానికి కావాల్సిన పదార్థాలు పచ్చిరొట్ట టన్నున్నర, పేడ 100 కేజీలు, పుట్టమట్టి టన్ను, నీళ్లు 1400 లీటర్లు. ఏసర గారు పేడతో ఎందుకు కలకాలి? నాడప్ కంపోస్ట్ మట్టిలో కలకుండా ఉండడానికి అడుగు భాగాన పేడ నీటితో అలకాలి. ఏసర గారు తర్వాత ఏం చేయాలి? పచ్చిరొట్టన 6 నుండి 8 అంగుళాల ఎత్తు వరకు పరసాలి. దాని పై పేడ నీళ్లు జల్లాలి. దాని పై పుట్టమట్టిని 10 గమేళాలు జల్లాలి. ఈ విధంగా పొరలు పొరలుగా ఆరు పొరలుగా పై వరకు పరచాలి. ఏసరా గారు పచ్చిరొట్టపై పేడ నీళ్ళు ఎందుకు చల్లాలి? ఈ పేడ నీటిలో ఉన్న లక్షలాది సూక్ష్మజీవులు పచ్చిరొట్టను వేగంగా కొలడానికి సహకరిస్తాయి. ఈశ్వరా గారు ఈ పచ్చిరొట్ట నింపడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పచ్చిరొట్ట నింపేటప్పుడు ముళ్ళు, గాజు పెంకులు, ప్లాస్టిక్ సంచులు లేకుండా చూసుకోవాలి. ఈశ్వరా గారు ఈ నాడప్ కంపోస్ట్ ఎన్ని రోజులు తయారవుద్దండి? ఈ నాడప్ కంపోస్ట్ సుమారు 90 రోజుల నుండి 120 రోజుల్లో తయారవుతుంది. ఏసరా గారు నాడప్ కంపోస్ట్ ఎంత తయారవుతుందండి? నాడప్ కంపోస్ట్ 2 టన్నుల తయారవుతుంది. ఏసరా గారు ఈ నాడప్ యూనిట్ ని ఏ కొలతలతో నిర్మించాలి? ఈ నాడప్ యూనిట్ ని 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుతో ఈ కొలతలతో నిర్మించుకోవాలి. కేసరా గారు ఈ నాడప్ యూనిట్ నిర్మాణం కోసం ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ నాడప్ యూనిట్ ని మెరక ప్రదేశాల్లో నీడ ఉండేటట్లు నిర్మించుకోవాలి. పల్లపు ప్రదేశాల్లో నిర్మించుకుంటే నీరు చేరి కంపోస్ట్ మురుగుపోతుంది. మీరు కూడా ఈ నాడప్ యూనిట్ పద్ధతిని పాటిస్తారని ఆశిస్తున్నాను. ఈశ్వరా గారు నాడప్ కంపోస్ట్ గురించి ఇంత చక్కగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
Thank you.